ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల ఆశలు అడియాశలుగా మారాయి విదేశాలకు వెళ్లి తమ పిల్లల ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆశించిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలుగా మారడమే కాకుండా చివరికి వారి పిల్లల చదువు కోసం తమ కిడ్నీ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఓ తల్లి కోర్టును ఆశ్రయించిన సంఘటన ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటు చేసుకుంది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై బ్యాచ్కు చెందిన పదమూడు మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్యాదీవన పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించడంతో విద్యార్థులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం ఆగిపోవడంతో తల్లిదండ్రులు తమ స్థాయికి మించి చదువులో ఆగకుండా డబ్బులు పంపిస్తూ వచ్చారు కూడబెట్టుకున్న బంగారు ఆస్తులు విక్రయించి పంపినట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు తమ వద్ద చదివించే స్థోమత లేనందువల్ల తమ పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారనుందని తమ పిల్లల చదువు కోసం తమ కిడ్నీ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు విదేశాల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కడప క్లబ్లో మీడియాకు వెల్లడించారు తమ పిల్లలను ఆదుకోవాలని కన్నీరు మున్నూరుగా విలిపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక నాయకులు ప్రజా సంఘాలు కోరుతున్నాయి